రామ్నాథ్ కోవింద్ రైసినా హిల్స్ లోకి అడుగుపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారతదేశానికి 14వ రాష్ట్రపతిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు కోవింద్. ఆయన చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేహర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, అధికార విపక్షాల ప్రముఖులు హాజరు కానున్నారు. నూతన రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కోవింద్కు అభినందనలు తెలిపారు ప్రణబ్ ముఖర్జీ. నిన్నటితో రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి హోదాలో చేసిన చివరి ప్రసంగంలో జాతినుద్దేశించి ప్రసంగించారు. తాను చేసిన సేవ కంటే దేశమే తనకు ఎక్కువ ఇచ్చిందన్న ప్రణబ్ ముఖర్జీ దేశానికి, ప్రజలకు ఎప్పటికీ రుణపడే ఉంటానన్నారు. 5 ఏళ్లుగా రాజ్యాంగ విధుల్ని ఎంతో అప్రమత్తంగా నిర్వహించారన్న ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా తాను ఏ మేరకు రాణించాననేది చరిత్రకారులే చెప్పాలన్నారు. రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ హాజరు కానున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కోవింద్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు. ఆ తర్వాత ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు జైట్లీ, రాజ్నాథ్ సింగ్, ఉమాభారతిని కలిసే అవకాశాలున్నాయి. తెలంగాణకు ప్రస్తుతం ఉన్న ఎఫ్ఆర్బీఎం పరిధిని 3 నుంచి 3.5% పెంచాలని కేంద్రాన్ని కోరనున్నారు కేసీఆర్. అలాగే నూతన సచివాలయ నిర్మాణానికి పరేడ్ గ్రౌండ్స్ను రాష్ట్రానికి అప్పగించాలని అడగనున్నారు. జైట్లీతో భేటీలో ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడిని కలిసి అభినందనలు తెలపనున్నారు కేసీఆర్. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇవాళ ఢిల్లీలో పర్యటిస్తారు. రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల విడుదలపై చర్చిస్తారు. అరుణ్ జైట్లీ, ధర్మేంద్ర ప్రధాన్, హర్షవర్ధన్, తోమర్, ప్రకాష్ జవదేకర్, రాజ్నాథ్ సింగ్లతో బాబు వేర్వేరుగా భేటీ కానున్నారు. కిర్లంపూడి పోలీస్ ప్రహారాలో ఉంది. కాపులకు బీసీ రిజర్వేషన్ల కోసం చెలో అమరావతి పాదయాత్రకు సిద్ధమవుతున్న ముద్రగడను అడుగు ముందుకు వేయనిచ్చేది లేదంటున్నారు పోలీసులు. 6:100 రేపు బయలుదేరడం ఖాయమని ముద్రగడ అంటుంటే పర్మిషన్ లేనిదే వెళ్లనిచ్చేది లేదని ఖరాఖండిగా చెబుతున్నారు ఖాకీలు. 2,000 మంది పోలీసులు కిర్లంపూడిలో మోహరించడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ముద్రగడ ఇంటి వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అటు కోనసీమలోనూ కాపు జేఏసీ నేతలు కదలకుండా పోలీసులు మోహరించారు. మియాపూర్ భూ కుంభకోణం కేసుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ బీజేపీ నేత రఘునందన్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టనుంది. ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్ట్ లెక్చరర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్తో తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళన బాటపట్టారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా రెగ్యులరైజ్ చేయకుండా ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ ఉద్యమించనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ పాలమూరు యూనివర్సిటీ బంద్కు పిలుపునిచ్చింది కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్. గరగపరలో దళితులకు న్యాయం జరగలేదని ఆరోపించిన అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఇవాళ, రేపు 2 రోజుల పాటు మౌన దీక్ష చేస్తానన్నారు. ఏపీలో అత్యంత దారుణమైన పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తిన హర్షకుమార్ గరగపరలో దళితులకు జరిగిన అన్యాయంపై త్వరలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తానన్నారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా గ్రామంలోని ప్రతి ఒక్క దళితుడికి లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, ప్రతి ఒక్క ఇంటికి ఎకరా భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముద్రగడ పాదయాత్రకు ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ భవిష్యత్తులో చంద్రబాబు పాదయాత్ర చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. లోక్సభ వర్షాకాల సమావేశాలు హాట్గా సాగుతున్నాయి. అధికార, విపక్ష సభ్యుల ఆందోళనలు నిరసనలతో దదరిల్లుతున్నాయి. గోరక్షక్ పేరుతో జరుగుతున్న దాడులపై చర్చకు కాంగ్రెస్ పట్టుబడితే బీజేపీ బోఫోర్స్పై చర్చించాలని డిమాండ్ చేశాయి. 6 ఎంపీలను 5 రోజుల పాటు సస్పెండ్ చేయడంపై ఇవాళ నిరసనకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. వెల్లోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ ఎంపీలు మోదీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాగితాలు చింపి స్పీకర్ మహాజన్పై విసిరేశారు. దీంతో 6 సస్పెండ్ చేశారు స్పీకర్. ఇవాళ ఉదయం 10:30కు పార్లమెంట్ ఆవరణలో ఎన్డీయేతర పక్షాలన్నీ నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించాయి. తాజా పరిస్థితి చూస్తే ఇవాళ కూడా సభ వాడివేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ను 11 గంటల పాటు విచారించిన సెట్ కీలక వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. అగ్ర హీరోలు, హీరోయిన్ల డ్రగ్స్ వాడకానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు పబ్లే మత్తుకు కేరాఫ్ అడ్రస్లుగా చెప్పుకొచ్చాడని సమాచారం. ఇతర దేశాల నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు, డ్రగ్స్ మాఫియాలతోనూ సంబంధాలున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే బ్లడ్, వెంట్రుకలు, గోల్డ్ శాంపుల్స్ ఇచ్చేందుకు సిట్ అధికారులకు నో చెప్పాడు నవదీప్. విచారణకు పూర్తిగా సహకరించారన్న నవదీప్ మళ్లీ ఎప్పుడు ఇంటరాగేషన్కు పిలిచినా వెళ్తానన్నారు. ఇవాళ ఆ డైరెక్టర్ చిన్నాను ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. డ్రగ్స్ కేసులో రేపు సిట్ ముందు హాజరు కావాల్సిన చార్మి అనూహ్యంగా హైకోర్టు తలుపు తట్టారు. సిట్ ఇంటరాగేషన్ తీరును తప్పుబడుతూ పిటిషన్ వేశారు. తనకు డ్రగ్స్ వాడే అలవాటు లేకపోయినా నోటీసులు పంపడం ఎంతవరకు కరెక్ట్ అంటూ పిటిషన్లో ప్రశ్నించారు. సిట్ తీరుతో తన పరువు పోయిందని అందులో ప్రస్తావించారు. బలవంతంగా బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారని, విచారణ సమయంలో లాయర్ను తీసుకెళ్లేందుకు వెసులుబాటు కల్పించాలని వేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారించనుంది. చార్మి పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రవర్ధన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్కు నోటీసులు జారీ చేసింది. దీంతో డ్రగ్స్ కేసును సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు లోబడే విచారిస్తున్నామన్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. హైకోర్టులో తాము కూడా సాక్ష్యాలు చూపిస్తామన్నారు. ఇప్పటివరకు ఎవరిని భయపెట్టి రక్త నమూనాలు, గోళ్లు, వెంట్రుకలు సేకరించలేదని, విచారణకు వచ్చిన వారి ఇష్ట ప్రకారమే తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు తెలంగాణ ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రవర్ధన్. తాము ఏ వర్గాన్ని టార్గెట్ చేయలేదని, చట్ట ప్రకారం విచారించే అధికారం సిట్కు ఉందని చెప్పారు. డ్రగ్స్ కేసులో చిత్ర పరిశ్రమను టార్గెట్ చేశారన్న ఆరోపణలను కొట్టిపారేశారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. ఇప్పటివరకు 25 మందిని ప్రశ్నించామన్న ఆయన, అందులో సినీ ఇండస్ట్రీకి చెందిన వారు 5గురే ఉన్నారని చెప్పారు. విచారణ మొత్తాన్ని వీడియో తీస్తున్నామన్నారు. సిట్పై తప్పుడు ప్రచారం ఆపకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. విచారణకు వచ్చిన వాళ్లు లిఖితపూర్వకంగా అంగీకరిస్తేనే శాంపిల్స్ తీసుకుంటున్నామన్నారు. డ్రగ్స్ కేసులో విద్యార్థుల పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టేది లేదన్నారు. డ్రగ్స్ కేసును ప్రభుత్వం నీరుగారుస్తోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి విపక్షాలు. పెద్ద తలకాయల ప్రమేయంపై ఆరోపణలు వస్తున్నా వారికి ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత దానం నాగేందర్. కేంద్ర దర్యాప్తు సంస్థ డిఆర్ఐని కేసు దర్యాప్తు బాధ్యత అప్పగించాలని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నయీం కేసు మాదిరే ఎన్నో కేసుల్లో నిందితులను వదిలేసినట్లే ఈ కేసులోనూ పెద్దవాళ్లను వదిలేస్తారని ఆరోపించారు ప్రతిపక్ష పార్టీ నేతలు. డ్రగ్స్ కేసులో సినీ పరిశ్రమను టార్గెట్ చేయడం సరికాదన్నారు ప్రముఖ దర్శకుడు ఆర్ నారాయణమూర్తి. సినిమాలు తీసేవారికే సిట్ సినిమా చూపిస్తోందని ధ్వజమెత్తారు ఆయన. మూలాలను వెలికి తీసి డ్రగ్స్ కేసులో కీలక నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఆయన. డ్రగ్స్ కేసులో ఎంతటి వారున్నా శిక్షించాల్సిందేనని నారాయణమూర్తి, డ్రగ్స్ కు బానిసలు కాకుండా యువతను రక్షించాలని ఎక్సైజ్ శాఖకు విజ్ఞప్తి చేశారు.